तेलंगाना मंचिर्याल जिला बेल्लमपल्ली कांग्रेस कार्यालय में बेल्लमपल्ली कांग्रेस अध्यक्ष कनुकंटी श्रीनिवास की अध्यक्षता, पूर्व म्युनिसिपल चेयरमैन सूरीबाबू, एससी सेल मंचिर्याल जिला चेयरमैन रामगिरी बनेश, बेल्लमपल्ली एससी सेल कमेटी के द्वारा प्रेस मीट आयोजित की गई। इसमें सूरीबाबू काउंसलर के लड़ने वाले कार्यकर्ताओं की मनोबल को ठेस पहुँची। अशब्द बोलने के वाक्य के लिए माफ़ी मांगने की मांग की गई। इस कार्यक्रम में NSUI माइनॉरिटी SC BC सेल एवं कांग्रेस नेताओं कार्यकर्ताओं की उपस्थिति रही। तेलंगाना बेल्लमपल्ली नव भारत समाचार से भजन कोलरी। పెద్దలు గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు గారు సార్ పెట్టిన ప్రెస్ మీట్కు మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది. నువ్వు ఏ హోదాతో ప్రెస్ మీట్ పెట్టినావు ఫస్ట్ చెప్పాలి. అనేటికంటే ముఖ్యమైనది అసలు ఈ ఆఫీస్లో అఖిలపక్షం ఏంటిది, ఒక టౌన్ ప్రెసిడెంట్ తెలియకుండా నిన్న జాయినింగ్ ప్రోగ్రామ్ పెట్టడండి, అసలు నువ్వు జిల్లా ప్రెసిడెంట్ చెప్పినావా, బీసీసీ చెప్పినావా, ఏదంటే నాకు సూచాగలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అసలు ఈ ఆఫీస్లో నీ పెత్తనం ఏంటిది, ఒకప్పుడు మంచి నాయకులు ప్రజలందరూ నీకిన తయారైన వాళ్ళే, అందరు నీకిన తయారైనలే, నీ కిందనే తయారు చేస్తున్నావు కరెక్టే, మరి నీకు దగ్గరికి అందరూ ఎందుకు పోతున్నాయి, ఒక్కసారి ఎంత తిరిగి చూసుకోవాల్సిన బాధ్యత నిజంగా చెప్తున్నాం. రేపు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు నీ దగ్గర ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో నీ తిరిగినప్పుడు ప్రెస్ మీట్ ప్రెసిడెంట్ చెప్పకుండా ఎక్కడ పెడతానో అడిగిన ఒక ఇద్దరు ముగ్గురు పెడితే, మరి నేను ఏ హోదాతో నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన ఒక ప్రెసిడెంట్ తెలవకుండా ఈ అఖిలపక్ష మీటింగ్ లేంటిది ఇక్కడ, ఇక్కడ ఎవరైనా ఉన్న నాయకులు ఎవరైనా అఖిలపక్షంలో ఏం చేస్తామని ఎవరికైనా చెప్పినావా? నువ్వు అఖిలపక్షం అంటే కాంగ్రెస్ అంటే నీ ఒక్కంది కాదు, అందరిది. నువ్వు రెండు టర్ములు నువ్వు మున్సిపల్ చైర్మన్ చేసినావు, దానికి ఏ నాయకులు సహకరించినో అప్పుడు మాకు తెలియదు. మేము చిన్నోళ్ళం, అప్పుడు యువజన కాంగ్రెస్ నాయకునిగా ఉన్నాం, అప్పటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నాం. వేరే ఏనుగెక్కలే, నక్కెక్కలే, కుక్కెక్కలే, మేము కాంగ్రెస్ పార్టీనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీనే ఉన్నాం. అప్పుడు సస్పెండ్ చేస్తే కూడా పెద్దలందరూ కూడా మళ్ళీ అందరూ మాట్లాడుకొని నువ్వు ఉండాలి పార్టీకి అవసరమని చేస్తే కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేసుకుంటూ పోతే ఇక్కడ ఎవరు ఊరుకుంటూ లేరు. రాబోయే రోజులలో ఖచ్చితంగా నీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుణపాఠం చెప్పే రోజు తెచ్చుకుంటున్నావు, ఎందుకంటే నువ్వే పెద్ద మనిషి అని అందరూ నేను తెలిసాను, నీకు మర్యాద ఇస్తున్నారు, నువ్వు ఏ గ్రూప్ మెయింటైన్ చేసినా ఏం పని చేసినా ఎదురు పడితే నమస్కారం చెప్తున్నారు, నువ్వు ఎవరిని తిట్టినా కూడా నీ మర్యాద నీకు ఇస్తున్నారు, దాన్ని కాపాడుకునే శక్తి నీకు లేదు, పోగొట్టుకుంటున్నావు కాబట్టి దయచేసి మేము ఒకటే ఒకటి చెప్తున్నాం, పెద్దలు గ్రూపులు ఎన్ని ఉన్నా కూడా జిల్లా అధ్యక్షుల కింద పనిచేయాల్సిందే, ఎవరైనా జిల్లా అధిష్టానం కింద పనిచేయాల్సిందే. నీ దగ్గర ఉంటే జిల్లా అధ్యక్షుడు బరాబరి, నీ తర్వాత లేకపోతే జిల్లా అధ్యక్షుడు కాదని కరెక్ట్ కాదు. మహేశ్వరెడ్డి ఉన్నప్పుడు జిల్లా ప్రెసిడెంట్ నేను పనిచేసిన, సురేఖమణి ఉన్నప్పుడు కూడా పనిచేసిన, పార్టీకే పనిచేస్తున్నాం, ఒక నాయకత్వానికి కాదన్న సంగతి నువ్వు ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు పార్టీకి పనిచేస్తుంటావు గమనించలేకపోతున్నావు, నిన్ను చైర్మన్ చేసింది ఎవరు అన్నది కూడా ఒకసారి గమనిస్తారు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు నేను గెలిపిస్తే నువ్వు చైర్మన్ అయినావు, అక్కడ ఉన్న కార్యకర్తలు అందరు నేను కష్టపడి గెలిపించి నాయకునికి ఒక్కసారి చైర్మన్ చేయాల్సిన బాధ్యత ఉందని, ఇక్కడున్న ముఖ్యమైన కార్యకర్తలు నీకు ఎక్కడ కూడా సీట్ లేకపోతే మారడగంబాల బస్ లో మా వారి నుంచి నీకు ఇటుకొచ్చిన ఘనత ఇక్కడున్న పెద్ద మనుషులు ఒప్పిస్తే మేము గెలిపించడం కూడా నేను చెప్తున్నా. నువ్వు ఏడగా అది కూడా టాస్క్ లో గెలిచిన సంగతి మర్చిపోవద్దు. ఏ కార్యకర్తలను గెలిపించారు కార్యకర్తలు కూడా మర్చిపోతున్నావు, కార్యకర్తలు మర్చిపోయిన నాయకుడు ఎవరు కూడా చిన్నోళ్ళు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా మనగడ సాగించిన రోజులు లేవు. నిన్ను చైర్మన్ చేసిన మనుషుల్ని మర్చిపోతున్నావు, నీకు టికెట్ ఎక్కడ లేకపోతే నీకు పెద్దలు కంకటి రాజన్న గారు, నయమన్న గారు నేను పోటీ చేస్తానని కాదని నువ్వు చిన్నవాడి నాకుమడి కన్న పెద్దలు కూడా చెప్తారు నీకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 2004లో గెలిచినప్పుడు దయచేసి నీకోసం రక్తాలు కారి కొట్లాడుతూ పోలీసు వస్తాను కూడా మీ కొడుకున్నాడు అందరం ఉన్నాం, నువ్వు అక్కడ కొట్లాడుతూ కూడా టాస్ లో గెలిచిన సంగతి మర్చిపోదు. కార్యకర్త అందరూ కూడా కాంగ్రెస్ పార్టీగా ఉంటారు, గ్రూపులతో సంబంధం లేకుండా జిల్లా నాయకుడు ప్రేమ్ సార్ కాబట్టి ప్రేమ్ సార్ కాపాడుతున్నారు కాబట్టి అప్పుడు మహేశ్వర్తో పనిచేసినాం, ఇప్పుడు జిల్లా నాయకుడు ప్రేమ్ సార్ ప్రేమ్ సార్ తో పనిచేస్తున్నాం. దయచేసి నిన్న ఏదైతే కుక్కలు నక్కలు అన్నారో దానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. మరి ఒకటి వినోద్ సార్ సూటి కడుతున్నాం సార్, పెద్దలు గౌరవనీయులు మీరు ఇచ్చారు, వచ్చినప్పుడు కూడా మీరు పంచినప్పుడు కూడా మీరు లాక్డౌన్ లో పంచినప్పుడు కూడా మీకు మేము వినియమించుకోవడం జరిగింది, ఇక్కడ జరిగిన పరిణామాలు ఏంటివో కూడా మీ దృష్టికి తీసుకోవడం జరిగింది. మీరు ఇచ్చారు, మీరు ఇవ్వాలి అంటున్నాం, మీ సొంత డబ్బుతో ఇచ్చారు కరెక్టే సార్. ఆ రోజు లొల్లెందుకైనా లొల్లికి కూడా పెద్దలు వినోద్ సార్ మేము వినిపిస్తున్నాం, మీరు వచ్చి సెట్ చేసి మళ్ళీ ఫోన్ చేసి అందరికి ఇప్పించారు, ఒక వ్యక్తిది కాదు సార్ పార్టీ అందరిది. ఈ రోజు మళ్ళీ ఒకటి ముఖ్యమైనది సార్, రేపు మీరు టికెట్ తెచ్చుకుంటే మీకు పనిచేస్తాము, లేదా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి వస్తే వాళ్ళకి పనిచేస్తాం కానీ కాకపోతే ఇలా కుక్కలు నక్కలంటే వాళ్ళని పక్కన పెట్టుకుంటే నీకు పనిచేసే కార్యకర్త కూడా దూరం అవుతాడని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాం.